ప్రభుత్వం అదే విధంగా మోడీ గారి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఈడీ గారితో విచారణ చేపడుతుంది గత వారం రోజులుగా ఇటువంటి కార్యక్రమాలే ఈడీ విచారణ పేరిత ఆయన హింసించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఏసీసీ పిలుపు పేరకు దేశం మొత్తంలో ఈ రోజు బ్లాక్ కాంగ్రెస్ తరఫున సెంట్రల్ ఆఫీస్ దగ్గర కేంద్ర కార్యాలయం దగ్గర నిరసన చేపడం జరిగింది తెలుపులు చెప్పడం జరిగింది పిలిపించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మెదక్ బ్లాక్ లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంటే పోలీసు వాళ్ళు ముందస్తుగా అరెస్ట్ చేయడం చాలా విచారకరమైన విషయం ఇది నిరసన తెలిపే అధికారం ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యంలో కానీ ఈ పోలీస్ వ్యవస్థను పెట్టుకొని ఈ మోడీ గారి ప్రభుత్వం అది కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ నిరసనలో జ్వాలను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది దంతం కారణం ఆరంభం మాత్రమే ఈ నిరసన వల్ల ఇంకా పార్టీ ఉత్తేజం పెరుగుతుంది తప్ప ప్రజలను అంగదొక్కడం కాదు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు ప్రకారం తప్పకుండా మాకు నిరసన చేసే కార్యక్రమం ఉంటుంది ఈడీ గారు కేవలం ఎప్పుడో 2015లో మూసిపోయిన అటువంటి అర్నాళ్ళు అనే పత్రిక సంబంధించిన ఆ కేసును మళ్ళీ తిరగదోడి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలం పుచ్చుకుంటుంది కాబట్టి మరోసారి వాళ్ళ సింపతి పొందడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విధంగా చేసింది ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే ఈ రోజుల్లో ఈ కేంద్ర సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద తలవేస్తే దేశం మొత్తం భగ్గుమంటది దానికి హెచ్చరిస్తాం ఇప్పటికైనా ఈ జ్వాలలు తప్పకుండా రేపు రాబోయే గ్రామీణ స్థలికి పోయి తప్పక నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం జై జై కాంగ్రెస్.